నా పేరు కరి దినేష్ గారు. నేను వచ్చింది గాజువాక ప్రాంతం నుంచి, వడ్లపూడి నుంచి వచ్చాను. నేను ఒక దివ్యాంగుణ్ణి, దివ్యాంగ క్రీడాకారుణ్ణి. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో వరల్డ్ కప్ ఆడి వచ్చాను. అయితే జాతీయ బోషే అనేది పారా ఒలింపిక్ గేమ్. పారా ఒలింపిక్ గేమ్లో నేను జాతీయ స్థాయిలో 3 సార్లు 2019 నుంచి 2021 సంవత్సరం వరకు కూడా జాతీయ స్థాయిలో పథకాలు సాధించాను. సాధించిన సమయంలో దివ్యాంగులకి ప్రోత్సాహంగా 150,000 రూపాయలు గవర్నమెంట్ అందించాలి. అలా శాప్కి ఎన్నోసార్లు రిక్వెస్ట్లు పెట్టినా మా యొక్క ఏదైతే ప్రైజ్ ఉందో ఆ ప్రైజ్ ఇప్పటికీ అందని పరిస్థితి. వారి నుంచి సమాధానం కూడా రావటం లేదు. ఎన్నిసార్లు విన్నపాలను అందించినా సరే మాకు అందట్లేదు. అలాగే మాలాంటి దివ్యాంగులు ఎంతోమందికి పెన్షన్లు కోల్పోయారు. వాళ్ళు నిరుపేదలైనటువంటి దివ్యాంగులు కూడా పెన్షన్ కోల్పోయారు. అసలు ఆ దివ్యాంగుల్లోని కులం చూస్తున్నారు, అలాగే రాబడి చూస్తున్నారు. ఏదైనా పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే కులపత్రం అడుగుతున్నారు, కుల ధృవీకరణ పత్రము, అలాగే రాబడి ధృవీకరణ పత్రము అడుగుతున్నారు. ఇవన్నీ కూడా అడుగుతున్నారు. అసలు కులము చూడడం, మతము చూడడం అన్న జగన్ గారు ఇలాగ ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఉన్న పెన్షన్లు మాలాంటి దివ్యాంగులకి పెన్షన్లు తీసేసి ఈరోజు దివ్యాంగులు మిగతా పెన్షన్లు ఇవ్వడం, దివ్యాంగులు పెన్షన్ తీసి మిగతా వారు పెన్షన్లు ఇవ్వడం సరైన విధానం కాదని నేను భావిస్తున్నాను. ఇదే రిక్వెస్ట్ నేను మా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకొచ్చాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఈ సమస్య ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి తెలిసే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక దివ్యాంగుని చూపిస్తాను. ఇతను ఎటువంటి పని చేసుకోలేడు. ఓకే, మానసిక దివ్యాంగుడు. అలాంటి దివ్యాంగుడికి ఈరోజు పెన్షన్ తీసేసి ఎంతోమంది దగ్గర తీసుకువెళ్ళాను. మన కార్పొరేషన్ పరిస్థితుల్లో చేశామండి. గతంలో 2019లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేప్పుడు పెన్షన్లు తొలగించారో ఆ రోజునే నేను కొంతమంది దివ్యాంగుల్ని, మా వార్డులో ఉన్న దివ్యాంగులకి ఎవరికైతే పెన్షన్లు తీశారో ఆ పెన్షన్లన్నీ కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తే అప్పుడు సరిచేశారు. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఈ సంవత్సరంలో 2023 సంవత్సరంలో మళ్ళీ పెన్షన్ను తొలగించడం జరిగింది జనవరి నెలలో. ఆ సమయంలో దివ్యాంగులకి ఎవరికైతే పెన్షన్లు తీశారో వారికి తిరిగి ఇప్పించకపోవడం గమనార్హం. ఎమ్మెల్యే వద్దకు కూడా వెళ్ళాము, వారు కమిషనర్ దగ్గరికి వెళ్ళమన్నారు. కమిషనర్ దగ్గరికి వెళ్ళినా మేమేం చేసేది లేదు అని చెప్పి సమాధానం చెప్పారు. అలాగే కలెక్టర్ వద్దకు తీసుకెళ్ళిన సమస్య, ఆయన గవర్నమెంట్ పాలసీకి మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి మేము ఇలాంటి పనులు చేయలేము అనేసి చెప్పడం జరిగింది. అలాంటి పనులు చేయలేనప్పుడు మరి ఎంతోమందికి సక్రమంగా ఉండి ఉమెన్స్కి సింగిల్ ఉమెన్ పెన్షన్స్ ఎలా ఇస్తున్నారు? 3rd ఫ్లోర్ బిల్డింగ్ ఉంది, వాళ్ళకి రెవెన్యూ ఉంది. అయినా సరే అలాంటి వారికి వాళ్ళ పార్టీకి ఎవరైతే పనిచేస్తున్నారో వారికి పెన్షన్లు ఇవ్వడం సజావుగా ఇస్తున్నారు తప్ప మిగతా వారికి పెన్షన్లు ఇవ్వడం పేదరికమైనటువంటి వాళ్ళు మాలాంటి దివ్యాంగులకి ఇలాంటి వారికి తీసేస్తే ఎలా ఈ ప్రభుత్వంలో సరైన న్యాయం జరగట్లేదని నేను భావిస్తున్నాను. ఎంతోమంది ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళినా న్యాయం జరగలేదు. నమస్తే అండి, నా పేరు వరలక్ష్మి. నేను ఓల్డ్ వెంకటపల్లి నుంచి వచ్చాను. నా భర్త పేరు శ్రీనివాస్ అండి. నా భర్తకి 2 కిడ్నీలు పాడైపోయి నేను చాలామంది దగ్గరికి ఆశ్రయం కోసం తిరిగానండి. నాకు ఎక్కడా కూడా ఆశ్రయించలేదు, ఎవరూ నాకు సహాయపడలేదు. చాలామంది దగ్గర కూడా నేను విన్నపాలు పెట్టుకున్నాను. నా భర్తకి ఇలాగుంది, నాకు ఉండటానికి ఇల్లు లేదు, నా పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. కరోనా నుంచి నా భర్త 2 కిడ్నీలు పాడైపోయి నాకు సహాయం చేయమని చెప్పేశానని చాలామందిని అడిగానండి. నా భర్తకు ఆపరేషన్ చేయించుకోవాలి, నా భర్తను బ్రతికించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కిడ్నీ వ్యాధిగ్రస్తులు కూడా, కిడ్నీ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, అది కూడా మన పవన్ కళ్యాణ్ అన్నగారి ద్వారా మాకు ఇలా శాంక్షన్ అవ్వడం కూడా అది భగవంతుడు ఇచ్చిన వరంలాగా అన్నగారు మాకు సహాయపడ్డారు. లేకపోతే ఇలాంటి నా భర్త లాంటి వాళ్ళు ఎంతో మంది మేము మాలాటం కోల్పోదాం అండి. ఎందుకంటే ఇబ్బంది ఏంటండి, నన్ను పోషించే నా భర్త ఇప్పుడు కుప్ప కూలిపోయాడండి. అన్నగారి ద్వారా అయితే కొంతవరకు డయాలసిస్లకు అయితే మాకు
అవుతుంది కానీ నా బతుకు జీవనం గడవడం కష్టం అవుతుంది ఉండటానికి ఇల్లు లేదు నా పిల్లలకి భోజనం సదుపాయం కానీ గడవ పూట గడవడం కష్టం అవుతుంది నా భర్త ఎటు వెళ్ళి పని చేసుకోలేకపోతున్నాడు నేను మీ స్థానిక కార్పొరేటర్ని కానీ ఎమ్మెల్యేని కానీ కలిసి కలిసానండి కలిసాను కార్పొరేటర్ గారిని కలిసాను ఎమ్మెల్యే గారిని కలిసాను ఏం చేస్తామమ్మ మరి మా కార్పొరేటర్ అప్పారి విజయ అండి ఆవిడ పేరు 15వ వార్డు చాలా మందిని కలిసాను వాళ్ళకి తోచింది ఏంటంటే ఒక 2000 ఒక 5000 లాగా ఒక పూటకు సాయం చేశారు ఆ సాయం చేశారు కానీ ఉండటకైతే ఇల్లు లేదు ఇప్పుడు మాకు ప్రస్తుతానికి అద్దింట్లోనే ఉంటున్నాను నా భర్త పోషించుకోవటానికి అతనికి శక్తి లేదు వారానికి 3 సార్లు డయాలసిస్ అవుతుంది వారండి మూడోదేం డబ్బులు పెట్టే చేయించుకోవాలి వారానికి 2500 దానికి అవుతుంది అది కాకుండా మెడిసిన్ ఏంటి అన్ని విధాలుగా కూడా చాలా కష్టమైతే అయిపోతుంది నా ఇల్లు గడవడం లేదు అన్నగారికి నేను లెటర్ పెట్టుకున్నాను విజయవాడలోని అక్కడ పెట్టుకున్నాను అన్నగారి ద్వారా నాకు లెటర్ వస్తుందని ఆశించాను అయితే చాలా మంది అన్నగారి అభిమానులంతా నన్ను యూట్యూబ్ లో పెట్టారు సుమన్ టీవీలో మేడం గారు మా పరిస్థితి అంతా చూసుకొని వాళ్ళు పెట్టారు దాని ద్వారా కొంతమంది టాక్సీ డ్రైవర్లు మాకు సాయం చేశారు సాయం అయితే అందింది కాస్త కోస్త నా ఇల్లు పూట గడవడానికి అయితే అయ్యింది కానీ నా భర్తకి వైద్యానికి సరిపడా ఇది నాకు దక్కలేదండి నేను ఎలాగే నా భర్తను బతికించుకోవాలి అన్నగారికి నా విన్నపం చెప్పుకోవాలని ఇక్కడికి వచ్చాను అన్నగారు కొంతమంది అవినీతి మంతులు అన్నారు ఆయన దేవుడా అది నేను ఏమోనండి ఆయన రూపంలో దేవుడు కల్పించి నాకు సహాయపడతాడని ఆశ కొద్ది ఇక్కడికి వచ్చాను ఆ ఆశ నెరవేరాలని భగవంతుని కోరుకుంటున్నాను జై జనసేన రాజు 64వ వార్డు గంగవరం మెచ్చకారులు ఈరోజు గంగవరం మెచ్చకారులకి 15 సంవత్సరాలు బట్టి జాబులు అని చెప్పేసి అక్కడ 300 మందికి మెచ్చకారులకి జాబులు అని చెప్పేసి ఆ రోజు వైఎస్ రాజశేఖరరెడ్డి ఉండేటప్పుడు మెచ్చకారులకి 300 జాబులను ఇచ్చి ఈరోజు ఆ జాబులు కాకుండా ఒక కూలిపైన ఒక బానిసగా ఓట్లలోనే మెచ్చకారులు వాడుకుంటున్నారు ఈ రోజు ఏంటంటే మాకు శాలరీ పంచమని చెప్పేసి 50 రోజులు పెట్టి అక్కడ టెంట్ వేసి ధర్నా చేస్తే వాళ్ళ మీద ఈరోజు పోటీ యజమానం లాఠీచార్జ్ జరిగింది దీని మీద ప్రభుత్వం కానీ అక్కడ పోటీ యజమాని కానీ అసలు దాని మీద అసలు చర్య చేయట్లేదు వాళ్ళ ఫ్యామిలీలు అందరూ కూడా రోడ్డు మీద పడ్డారు స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గారు కూడా అసలు నేను ఉన్నానని చెప్పి ఈరోజు అతను కూడా దాన్ని సాల్వ్ చేయకుండా నాకేం తెలియదని చెప్పి సైలు ఎత్తడం జరిగింది ఇది ఈ ఇష్యూ మీద మొన్న గాజువాక పవన్ కళ్యాణ్ గారు గాజువాక వచ్చేటప్పుడు నేను ఉన్నానని చెప్పేసి అతను మాట్లాడడం జరిగింది ఈరోజు ఈ న్యాయం జరగాలంటే గంగవరం మెచ్చకారులకి పోటీ 300 మందికి న్యాయం జరగాలంటే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎవరు చేయరని చెప్పేసి అక్కడ మెచ్చకారులు అందరూ కూడా ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఇతని మీద బేసే ఉన్నారు దీని జనసేన పార్టీ పరిగణలో తీసుకొని పోటీ మెచ్చకారులందరికీ న్యాయం చేస్తారని మరి కోరుతున్నాం అంటే స్థానిక ప్రజాప్రతినిధుల వల్ల జిల్లా అధికారుల వల్ల జరిగిన న్యాయం పవన్ కళ్యాణ్ కలిస్తే జరుగుతుంది అనుకుంటున్నారు అంటే అతని మీద ఎందుకంటే నమ్మకంటే అతను ఒక సామాన్యుడు చాలా వ్యక్తులు కూడా రైతులు చనిపోతే ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే 30 కోట్లు ప్రతి వ్యక్తి కూడా నేను ఉన్నానని చెప్పేసి ఇచ్చినది జరుగుతుంది అతను ఇతని మీద నమ్మకం ఏంటంటే ఇతను తప్ప ఇంకెవరు చేయరు ఇంతమంది ప్రభుత్వాలు చూసాం ఇంకెవరు చేయరు ఎమ్మెల్యేలు చూసాం మినిస్టర్స్ చూసాం ఇతను తప్ప ఎవరు న్యాయం చేయరని చెప్పేసి అక్కడ మెచ్చకారులు గ్రామ ప్రజలందరూ కూడా ఇతని మీదే నమ్మకంతో ఉన్నారు ఇతను తప్ప ఎవరు కూడా పోటీని కూడా టచ్ చేయరని చెప్పేసి ప్రజలందరూ కూడా అక్కడ ఎన్నుకుంటున్నారు ప్రధానంగా చెప్పండి అక్కడ మీరు గంగవరం పోర్టు నిర్వాసితులుగా మీరు చేస్తున్న ప్రధానమైన డిమాండ్ మా అక్కడ ఏంటంటే నేను గంగవరం గ్రామానికి పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది సార్ గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం ఏంటంటే మీ గ్రామాన్ని చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అంతకుముందు చంద్రబాబు నాయుడు అదే చెప్పారు అలాగే జగన్ పాతగాజోకలో బైరింగ్ సభ పెట్టేది సభలో కూడా నేను గంగవరం గ్రామాన్ని చేస్తాను నేను కానీ సీఎం అయితే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని గెలిపించానని చెప్పేసి ఆ రోజు చెప్పారు దానికి చెప్పిన దానికి ప్రజలందరూ కూడా అక్కడ గాజువాక నియోజకవర్గంలో తిప్పల నాగిరెడ్డి గెలిపించారు గెలిచిన మరి క్షణమే ఈరోజు గంగవరం గ్రామాన్ని ఒకరోజు గ్రామంలోకి రాలేదు గ్రామం కూడా టచ్ చేయలేదు ఎందుకంటే ఈరోజు మేము వెళ్ళి మత్స్యకారులు వెళ్ళి ఆ గ్రామ ప్రజలు అడిగితే నేనేం చేయగలను నా చేతులు లేదు జగన్ గారు అది ఈ సమస్యని మాట్లాడనివ్వట్లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రజలు ఇంకా అతని మీద ఏంటంటే నమ్మకం లేక ఈరోజు మత్స్యకారులు అందరూ రోడ్డు మీద పడ్డారు పొల్యూషన్ వల్ల క్యాన్సరు లివర్లో అన్నీ పోతున్నాయి ఇది ఎవరు పట్టించుకోవట్లేదు అసలు ఇది ఒక న్యాయం జరగాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎవరి వల్ల న్యాయం జరగదని అక్కడ ప్రజలందరూ కూడా మరి ఎదురు చూస్తున్నారండి మాది విజయనగరం జిల్లా అండి పుష్పాటరాయ మండలం అల్లాడిపాలెం గ్రామం నుంచి వచ్చామండి మా సమస్య వచ్చి మా ఊరు పక్కన ఉన్నటువంటి కందివలస గడ్డ అనేటువంటి వాగులోంచి స్థానికంగా నిర్మిస్తున్నటువంటి శ్రేయస్ పరిశ్రమకి రోడ్డు అక్రమంగా వేస్తున్నారు ఆ సమస్యని మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అయినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేకపోతే
స్థానిక మన అమరావతి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు మూడు వారాలు స్టే విధించడం కూడా జరిగింది. సో ఈ సమస్యని మూడు వారాల తర్వాత మళ్ళీ వాళ్ళు రోడ్డు నిర్మాణం చేపట్టడానికి అవకాశం ఉంది కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళినట్లయితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఈ జనవాణి కార్యక్రమానికి రావడం జరిగింది. అంటే పోస్ట్ పెట్టరాక అంటే స్థానిక ఎమ్మెల్యే ఎవరు వస్తున్నారు? బడ్డుకొండ అప్పలనాయుడు అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి. ఆయన దృష్టిలో అయితే ఈ సమస్య అయితే ఉన్నది సార్. జిల్లా కలెక్టర్కి అంటే మా ఊరు విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాల మధ్యలో ఉన్నది సార్ బోర్డర్. మా ఊరు రెండు జిల్లాల కలెక్టర్లకి రెండు మండలాల తహసీల్దారుల దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఇటువంటి స్పందన లేకపోవడంతో మేము హైకోర్టు వారిని ఆశ్రయించి రిట్ దాఖలు చేయడం జరిగింది. ఆ రిట్కి స్పందిస్తూ మూడు వారాలు స్టే విధించడం కూడా జరిగింది సార్. నా పేరు బాలాజీ అండి, జనసేన బాలాజీ. నేను జనసేన డయాడిపోయాను అండి. పవన్ కళ్యాణ్ కోసం నా ప్రాణమే అర్పిస్తాను. కళ్ళు మూసుకుంటానికి కారణం ఇంట్లో జపం చేసిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి ముఖ్యమంత్రి అవ్వాలని రోజు జపం చేస్తున్నాను. జపం చేసిన ప్రజలు చైతన్యం అవుతలేదు. అందుకని నేను సాహసయాత తలబెట్టి ప్రజా చైతన్యం చేసి పల్లి పల్లికి ఎగరాలి పవన్ అన్న జెండా అనే నినాదంతో నేను సాహసయాత తలబెట్టాను. ఏ గ్రామంకి వెళ్ళినా అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, రైతులు అలాడిపోతున్నారు. ఎక్కడెక్కడ జనసేన ఎక్కడ జెండా ఎగరనివ్వట్లేదు. ప్రజా సమస్య చెప్పుకోవడానికి వస్తే వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు. రైతులకి పని లేదు, ఇసుక లేదు, ఇసుక దోపిడీ, కరెంటు ఛార్జీలు పెంచేశాడు. ఎక్కడ చూసినా దోపిడీ దోపిడీ దోపిడీ, అవినీతి అవినీతి అవినీతి. అసలు రాష్ట్రంలో పరిపాలన లేదు. ఇంత అసభద్రుని గెలిపించామని చీ అని చీ కొడుతున్నారు ప్రజలంతా. అయినా సరే మళ్ళీ వైనాడు 175 అని ఎందుకన్నాడో అర్థమైంది. ఇప్పుడే ఓటుకి 5,000 10,000 ఇస్తారంట. అవన్నీ 5 రోజులు 10 రోజులు అయిపోతాయి. మీరు 35 సంవత్సరాల భవిష్యత్ ఇస్తాను, పవన్ కళ్యాణ్ గారు 35 సంవత్సరాల భవిష్యత్ ఇస్తాను వచ్చారు మన కోసం. చూడండి, జస్పల్లా ఓటల్లో జనాలతో నిండిపోయారు. ఇంతమంది సమస్యలు తీర్చకుండా నువ్వు హెలికాప్టర్ తిరిగి అడ్డం చోటు వెళ్ళిపోతున్నావు మాట మాటికి. అంటే వాళ్ళు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ కూడా ఏంటంటే ఈరోజు జనసేన అధినేత మీరు కూడా వెనకాల ఫాలో అవుతున్న పరిస్థితి, ఎక్కడ మీటింగ్ పెట్టినా లక్షలాది మంది జనాలు వస్తున్నారు. అంటే ఈ అభిమానాన్ని ఓట్ బ్యాంక్గా మార్చుకోలేకపోతుంది జనసేన పార్టీ అని కూడా చెప్పే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవంటారా? అందంతా ఉంటుందండి. ఇప్పుడు మారారు ప్రజలంతా, మారారు. ఇప్పుడు ఉద్యోగస్తుల్లో తీవ్రమైన మార్పు వచ్చింది. ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారు. జనసేనకు ఒకసారి పట్టం కట్టాలని ఉవ్వులు కొడుతున్నారు, 1,000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయో అప్పుడు జనసేన 175 నియోజకవర్గాల్లో సింగిల్ రూపాయి పంచకుండా పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో పాల్గొంటున్నారు. మా అధ్యక్షుడు ఆయన దేవుడు, ఆయన గొప్ప మానవతావాది. ప్రజలందరికీ మంచి పరిపాలన అందిస్తానికే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో జీరో పాలిటిక్స్ అంటే ఒక రూపాయి ఖర్చు పెట్టుకుంటా ఎన్నికలు వెళ్ళే అవకాశం సాధ్యం అంటారా? సాధ్యమేనండి, సాధ్యమే. ప్రజలు విసుగెత్తిపోయారు. ఈ కరెంటు బిల్లులు, ట్యాక్సులు, ఈ రోడ్డు ట్యాక్సులు, ఎక్కడ పడితే అక్కడ కేసులు రాయటం, ఇసుక దోపిడీ అన్నీ. ఇప్పుడు ఋషికొండ ఇటు ఎర్రమడి దెబ్బలు, అటు ఏమో అవంతి అనకాపల్లిలో మొత్తం రియల్ ఎస్టేట్ అయిపోయింది. హెలికాప్టర్లో మాటమాటికి ఎందుకు తిరుగుతున్నాడో మాకు ఇప్పుడు అర్థమవ్వాలా? ఇప్పుడు అర్థమైంది. ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ కబ్జా చేయాలో, ఆ జీవోలు మార్చేసి, ఆ రాత్రి జీవోలు మార్చేసి వాళ్ళకు అనుగుణంగా మార్చుకొని ఆ పవన్ కళ్యాణ్ రాకుండా చేయాలని ఎంతో వ్యయ ప్రసరణ చేసి అక్కడికి రానివ్వకుండా చేశారు. ఎక్కడెక్కడ దోపిడీ జరిగిందో అక్కడ పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆ సమస్యలు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ముందు ఎక్కడ దోపిడీ జరిగితే అక్కడ ఆ వైసీపీ ప్రభుత్వాన్ని చేసిన దుర్మార్గాల్ని బయటపెట్టారు. ఒక విషయం చెప్పండి, పవన్ కళ్యాణ్ ఏ సమస్యలు ఎవరెత్తినా కూడా వెంటనే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు కూడా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ సంబంధించి వ్యక్తిగత జీవితం గురించి, ఆయన మూడు పిల్లల గురించి కూడా దోషాలు చేస్తున్నారు. ఏ విధంగా చూడాలి? అసలు వాళ్ళకి సబ్జెక్ట్ లేదు, వైసీపీకి సబ్జెక్ట్ లేదండి. పాలసీల గురించి, పబ్లిక్ పాలసీల గురించి అడుగుతుంటే వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఈ అసలు చాలా తప్పు అది. మీరు ఏది రోడ్లు వేసారా, లేకపోతే ఏం చేశారు, జాబ్ క్యాలెండరియా, లేకపోతే ఏది తీసుకొచ్చారు చెప్పండి? పోలవరం పూర్తి చేశారా, లేకపోతే జాబ్ క్యాలెండరియా, లేకపోతే ఏంటి ఏం చేశారు మీరు? ప్రభుత్వంలో మళ్ళీ వస్తాం అన్నారు. చాలా తప్పు ఇది. మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టి ఎట్టగొట్ట ఓటుకి 5,000 10,000 ఇచ్చి వైసీపీ టీడీపీ రెండు అధికారంలో డబ్బులు పంచి ఎట్టగొట్ట అధికారం చేపట్టాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజలంతా మేల్కొన్నారు. ఇప్పుడు అందరూ అప్డేట్ అయిపోయారు. ఎవరు ఎంత ఇచ్చినా తీసుకుంటారు, గాజుగాజుగా ఓటేస్తారని అందరూ. ప్రతి నేను ఏ ఊరు వెళ్ళినా, ఏ పల్లెటూరు వెళ్ళినా మాకు చెరువులు లేవు. ఎలక్షన్ కమిషన్ కూడా గాజుగాజు తీసేస్తుంది అసలు జనసేనకి గుర్తులేదు. అదంతా ఉట్టి ప్రచారం చేస్తుంది. అంతా ఉట్టిదండి, గాజుగాజు ఏం తీయలేదు, అంతా ఉట్టిదే. అవసరమైతే వైసీపీ పార్టీని భద్రపు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రధానమంత్రి దృష్టికి వెళ్తున్నాయి ఈ దోపిడీలన్నీ. అవసరమైతే వాళ్ళు ఫ్యాన్ గుర్తుపోయి వాళ్ళకి గొడ్డలు గుర్తు వస్తుందంట. ఆ గొడ్డల గుర్తు మీద గొడ్డల గుర్తు కూడా వచ్చే అవకాశం ఉంది.
అది ప్రజలందరూ నమ్మండి. గొడ్డలు గుత్తికేసి మీరు నరుకోండి అంతే. వైసీపీ ప్రభుత్వం మరీ దోపిడీ అయిపోయింది. అటు తెల్లిని తల్లిని అందరినీ తరిమేశాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, చెల్లికి తల్లికి న్యాయం చేయలేడు, ప్రజలకు ఎలా న్యాయం చేస్తాడు అర్థం చేసుకోండి. జనసేనని గెలిపించండి, ప్రజలకు మంచి పరిపాలన అందిస్తాడు, నీతివంతమైన పరిపాలన అందిస్తాడు. జై జనసేన, జై జనసేన. గాజు గాజుకు ఒక ఛాన్స్. నా పేరు వినయ్ అండి. యాక్చువల్గా నార్త్ కాన్స్టిట్యుయన్సీ పసిప్లేట్ విశాఖర్ నగర్ నియోజకవర్గం నుంచి వచ్చాను నేను. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు మన సభకు వచ్చినప్పుడు జగదాబ్బ జంక్షన్లో. ఒక 10th క్లాస్ చదువుకునే విద్యార్థి 5 సంవత్సరాల తర్వాత ఒక ఉద్యోగం చేసే స్థితికి వస్తే ఉద్యోగం లేకపోతే ఎలాగుంటుందో. ఇప్పుడు మాకు కళ్ళెదురుగా మమ్మల్ని చూస్తున్నా నిరుద్యోగుల్ని. లాస్ట్ టైం అలాగే ఇప్పుడు నేను నాది డిగ్రీ 2016లో అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 to 8 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ కూడా ఏం లేదు. దాని గురించి ఇక్కడికి నేను వచ్చాను నా సమస్య చెప్పుకోవడానికి. అంటే నాకన్నా ముందు చాలా విభిన్నమైన సమస్యలు చెప్పుకోవడానికి చాలామంది ఇక్కడ ఉన్నారు కాబట్టి మెయిన్ ఈ యొక్క జనవాణి కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని నేను ఇక్కడ జనసేన కార్యకర్తగా నేను ఇక్కడికి వచ్చాను. ఒక నిరుద్యోగిగా ప్రభుత్వాన్ని ఏమని ప్రశ్నిస్తున్నారు? ఏమని ప్రశ్నించడానికి ఏమున్నాయి ఇక్కడ? ఐటీ ఏమున్నదండి? ఇక్కడ నుంచి అందరూ హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ మేము ఏదో అప్పు చేసుకున్న 10,000 20,000 అప్పు చేసుకొని అక్కడికి వెళ్ళి ఏ ఉద్యోగం కోసం నెల 2 నెలలు ఉన్నా సరే అక్కడ బెంగళూరు హైదరాబాద్లో హౌస్ ఎక్స్పెండిచర్ అదే ఎక్స్పెండిచర్ అని చాలా సంథింగ్, చాలా హై కాస్ట్ బడ్జెట్ బతకడానికి కూడా. ఇక్కడ అమర్నాథ్ కూడా ఒకటే చెప్తున్నారు, అనేక ఐటీ కంపెనీలు కూడా పెడతా ఉన్నాము దేనికి తీరంలో, మన పెట్టిన సముద్ర తీరంలో పెడతారు, కోట్లు కూడా వచ్చాయని చెప్తున్నారు. వచ్చా ఇంకా ఏమో మరి ఇంకా మా ప్రజల దృష్టికి కానీ మీన్స్ పర్టికులర్గా స్టూడెంట్స్ దృష్టికి ఎవరైతే జాబ్ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ దృష్టికి రాలేదు మరి. ఇంకా కోడి గుడ్డు పెట్టలేదేమో మరి నాకు తెలిసి, దాని గురించి కూడా మేము ఇంకా ఎవరు తెలియదు మరి, చూడాలి కరెక్ట్గా. 2024 మీరు ఓటు ఎవరికేసే అవకాశం? ఓటు ఇక్కడ జనసేన కార్యకర్తగా ఇక్కడ నించున్నాను కాబట్టి పర్టికులర్గా జనసేనకి ఓటేసి గెలిపించుకుందామని నా ఇది. నా పేరు బాలు. నేను వచ్చేసరికి కైలాసపురం నుంచి వచ్చానన్న. అన్నా ఇక్కడికి రావాల్సిన ప్రతి ఒక్కరు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, ఎవరు కూడా 100 రూపాయలకి 1,000 రూపాయలకి బిర్యానీకి మందుకి హాస్పిటల్ రాలేదన్న. ప్రతి ఒక్కరు కూడా అతను ఎవరైతే ఎవరి బాధలు అయితే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారికి చెప్దామని వచ్చారు. మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ యువతకి వచ్చేసరికి ఒక 5 సంవత్సరాల తర్వాత యువత భవిష్యత్తు అనేది ఏమవుతుందో తెలియట్లేదన్న. తల్లిదండ్రులు అనేది ఇల్లులు అమ్మి, గోల్డ్ అమ్మి, లేకుంటే పొలాలు అమ్మి చదివిస్తున్నారు కదన్న. చదివించిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత వచ్చి వాళ్ళ జాబులు ఏంటో తెలుసన్న. ర్యాపిడో, స్విగ్గీ, ఆటో డ్రైవర్లు, జొమాటోలు, వీటికి అన్న తల్లిదండ్రులు చదివిస్తుంది. లక్షలు పెట్టి చెవులు తనఖా పెట్టి, తోళ్ళు తనఖా పెట్టి, పైన అక్కడ అప్పు చేసి ఇక్కడ అప్పు చేసి 1,03,000 రూపాయల చొప్పున అప్పు చేస్తే వాళ్ళ కొడుకులు ఏ సాధిస్తున్నారంటే రేపు పొద్దున్న ర్యాపిడోలు వేసుకోవడం, ఆటో డ్రైవర్లు వేసుకోవడం. ఇవి అన్న మా తల్లిదండ్రులు దీనికే చదివిస్తున్నారా? ఒక 5 సంవత్సరాల తర్వాత పోనీ ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయన్న. నేను డబ్ల్యూఎన్ఎస్లో చేసా, కాన్సెంట్రిక్స్లో చేసా, నాకు అక్కడ వచ్చే సాలరీ వచ్చేసరికి 12,000 వచ్చిందన్న. ఇప్పుడు 12,000 ఏమొస్తుందన్న? 12,000కి కొన్ని అట్లీస్ట్ ఏదైనా వైజాగ్లో ఇల్లు తీసుకోవాలంటే 6,000 రెంట్ అవుతుంది, 2,000 గ్లాస్. వచ్చేసరికి 1,500 వచ్చేసరికి కరెంటు బిల్లు, ఇంకా నాన్ వెజ్లు వెజిటేబుల్ ఏమవుతాయి, ఇంకా కష్టం వచ్చినా సుఖం వచ్చినా సరే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో తండ్రులకు మాత్రం నిజంగా 2 చేతులు పెట్టి దండం పెట్టాలన్న. ఇంతకు ముందు వచ్చేసరికి వైసీపీ ప్రభుత్వం కంటే ముందు వచ్చేసరికి అసలు తండ్రి చేసే పెద్ద పని ఏంటంటే అన్న, పిల్లలను పోషించిన ఎంతోమంది తండ్రులు వాళ్ళకి వచ్చిన కూలి పనులకి, మెయిన్ నా కోసం యువత కోసం కూడా కాదన్న, ఎవరైతే కూలి లేబర్ వర్క్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా పెన్షన్ ఇవ్వాలన్న, తండ్రులు ఖచ్చితంగా పెన్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇవ్వాలన్నానన్నా, అతను లేబర్ వర్క్ చేసుకుని రోజుకు 400 తెస్తుంటే 200 300 అతను మొత్తానికి అయిపోతుంది. అతనికి ఆడపిల్ల ఉంటే అతను ఆడపిల్లకి పనులు ఎలా చేస్తానన్నా? సృష్టిలో అన్నిటికంటే గొప్పదైనది అమ్మ అంటారన్న. సృష్టిలో అన్నిటికంటే గొప్పదైనది ఏంటన్నా? అమ్మ. అమ్మకు సాటరాడు ఆ బ్రహ్మ, అంటే ఆ దేవుడు కూడా అమ్మకు సాటరాడు అనమాట. ఆ దేవుడు కూడా పుట్టించింది, ఒక అమ్మే పుట్టిస్తుంది. అంటే అట్లాంటి అమ్మను కూడా ఇప్పుడు స్త్రీ అనేది, మగవాడు స్త్రీ అనేది ఎప్పుడు కష్టపెట్టారన్న. అట్లాంటిది ఇప్పుడు స్త్రీ కూడా తెల్లవారు 9 నుంచి రాత్రి 10:30 వరకు బయటని షాపింగ్ మాల్లో పని చేయవలసిన పని ఏమొచ్చిందన్న. ఇప్పుడు నేను మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే అన్న, 2024లో ఖచ్చితంగా సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిన అవ్వకపోయిన అన్న ఖచ్చితంగా మాకైతే నమ్మకం వస్తుందన్న. అసెంబ్లీ ఎక్కేస్తారన్న. అసెంబ్లీ ఎక్కినాడు తర్వాత మా కొడకల్లారా మీకు ఎవరైతే ఆపారో, ప్రీవియస్ లాస్ట్ టైం కూడా 14 కిందన నవ్వటల దగ్గర ఆపారు, నన్ను కొట్టారు, స్టేషన్లు తిప్పారు, ఏమైనా జడుపు వచ్చిందా నాకు? ఎక్కడికైనా సరే ఎట్లనో వస్తాను, ఎలానో మాట్లాడతాను, కానీ నా కొడకల్లారా మీరు ఏవేవైతే అన్నారో ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. 2024 అసెంబ్లీ ఎక్కకుండా మా సార్ని ఆపి చూడండి రా. నా కొడకల్లారా మీకు ఉంటుంది చూడండి, రాసుకోండి ఈ ముక్క. నేను నా పేరు బాలు, ఈ ముక్క రాసుకోండి. 2024 మా పవన్ కళ్యాణ్ సార్ సీఎం అయినా అవ్వకపోయినా సరే అసెంబ్లీ ఆపకుండా ఎక్కకుండా ఆపే దమ్ము మీలో ఉందా?
నా కొడుకల్లారు ఎక్కడికైనా ఎలానో వస్తే ఎలానో ఉంటే ఎలానో ఉంటుంది. 2019లోని ఎలక్షన్స్ లోకి వచ్చారు. 2019లో మాకు తెలుసో తెలియకో నేను చెప్తున్నాను కదా, 2019లో నేను నిజంగా మా ఎమ్మెల్యే వైసీపీకి ఓటేసిన అన్న. వైసీపీకి ఓటే ఇచ్చా, ఓటు వేసింది కాకుండా ఇంకో 200 మంది కుర్రాళ్ళతో కూడా డిగ్రీ కాలేజీలో మాట్లాడి ఇచ్చానన్న. నేను చేసే తప్పు ఏంటంటే ఎలక్షన్స్ టైంలో ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చేసి బుజ్జాల మీద తమ్ముడు నిన్న ఉన్నారా నీకేం కాదురా నేను చెయ్యేసి ఇలా మాట్లాడితే మా ఏరియాలో 3 బళ్ళు ఒక ఆట పోయింది. ఎమ్మెల్యే స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను, పోలేదు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను, మాకు ఎమ్మెల్యే వచ్చేసరికి నేను ఎమ్మెల్యే నేమ్ అనేది నేను చెప్తానన్నా. మా ఎమ్మెల్యే వచ్చేసరికి నేను ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి ఇది సార్ ప్రాబ్లం అని చెప్పినాను. సార్ ఇలా 3 బైకులు పోయినా ఒక ఆటో పోయిందంటే పర్మిషన్ ఉండాలంట. అంటే ఎలక్షన్స్ ముందు మీరు మా మూదలకు వచ్చి చేయలేసి వచ్చి తమ్ముడు నీకు ఉన్నారని పెట్టేసుకోవచ్చు, ముద్దులు పెట్టేసుకోవచ్చు, ఇవన్నీ చేసేవచ్చు, బట్ మా ప్రాబ్లం మీ దగ్గరకు వచ్చి చెప్పుకోవాలంటే మీకు పర్మిషన్స్ కావాలా? ఇప్పటికైనా సరే ఒక జనసేన ఎగ్జాంపుల్ తీసుకుంటే పంచకల్ సందీప్ గారు కానీ, రఘు అనేని కానీ, లేకుంటే ఉషాకర్ని కానీ, ఏదైనా వాళ్ళు గెలిచినా ఓడినా సరే నీకు మేము ఉన్నామని అండగా ఉన్నారు. అట్లాంటిది నేను మా ఏరియాలో అలా 3 బళ్ళు పోయేయండి, ఇలా ఆటోలు పోయేయని అని స్టేషన్లో కంప్లైంట్ ఆడితే స్టేషన్లో లేదు, ఎఫ్ఐఆర్ రామని సరే ఫోన్లో ఎమ్మెల్యేకి చెప్తే పని అవుతుందని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే పర్మిషన్ లెటర్ ఉండాలట. ఎలక్షన్స్ ముందు మా ఇంట్లోకి వస్తారు, మా ఇంట్లో ఆర్తలు తీస్తారు, ఆడల దగ్గర ఆర్తలు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, మా చేతుల మీద బుజ్జల మీద తమ్ముడు నేను మీకు ఉన్నా అన్నారు, ముద్దులు ఎట్టేస్తారు, ఏ టైప్ ముద్దులని ఏ టైప్ చేయాలని. అంటే నేను ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని కలాలంటే అతను పర్మిషన్ నేను తీసుకోవాలంట. ఆ పర్మిషన్ తీసుకోవడం మీరు ఎందుకు వస్తున్నారు? ఎలక్షన్స్ బయటికి రావద్దు అటప్పుడు. మీరు ఇచ్చేప్పటికి కూడా చెప్తున్నాను, మీరు 3000 ఇస్తారా 4000 ఇస్తారా, ఆ డబ్బులు ఇచ్చినవన్నీ జోబులో పెడతారు, కానీ ఖచ్చితంగా ఓటు మాత్రం ఈసారి జనసేనకే వేస్తాను. జై జనసేన. నా పేరు తెలుగు లక్ష్మి అండి, సౌత్ 32వ వార్డు. మా హస్బెండ్ గారు జనసేన పార్టీ తరఫున కార్పొరేటర్గా పోటీ చేశారు, తెలుగు అర్జున్ గారు. నేను వీర మహిళలుగా ఈరోజు వరకు కూడా జనసేన పార్టీలోను ఉన్నానండి. కానీ ఈరోజు జనవరి కార్యక్రమం గురించి ప్రజలందరూ కూడా సమస్యలు, వాళ్ళకి జరిగే కష్టాలు సమస్యలు అన్నీ కూడా తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చారు చెప్పుకోవడానికి. మీరు ఎందుకండి అలా భయపడిపోతున్నారు? వైసీపీ ప్రభుత్వం ప్రతి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా జడిసిపోయి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వస్తే అక్కడ మీరు ఏటు నోటుకు వచ్చినట్టు ఇష్టాసరంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. ఏమనంటే 3 పెళ్ళిళ్ళు అందగాడు అయ్యా, అందగాడు 3 కాకపోతే 6 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు. మీరు చేసుకోలేదా 5-6 పెళ్ళిళ్ళు? అయితే మేము బయట తీయలేదు, ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్తారు, ఎప్పుడూ కూడా మీరు కూడా ఎప్పుడు తప్పుగా మాట్లాడొద్దు, ఎవరిని కూడా తప్పుగా విమర్శించొద్దని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పిన బాట ఇది. ఆ బాటలో మేము నడుస్తున్నాం కాబట్టి మేము ఎవరిని కూడా ఏం తప్పుగా మాట్లాడడం. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తడిచేత్త పొడిచేత్త అన్నారు. డోర్ టు డోర్ డబ్బాలు ఇచ్చారు, డబ్బాలు ఇచ్చి డబ్బులు కూడా డొనేషన్ నెలలకి తీసుకుంటున్నారు. ఏదండి తడిచెత్త పడిచెత్త? ఎక్కడ చూస్తే కంపు కంపు, ఆ షెడ్లన్నీ ఖాళీగా ఉండి అవన్నీ కూడా మేము గెలకపోయినా సరే, జనసేన పార్టీ మేము ఓడిపోయినా సరే జోనల్ కమిషనర్ గారితో మేము అందరితో పనిచేయించుకుంటున్నాం. ఈరోజు జీవీఎంసీలోను ప్రతిదీని, ఎందుకంటే గెలపైనా మాకు ఓటు, గెలకపోయినా సరే మేము గెలిచినట్టే చాలా గర్వంగా ఉంది. ఈరోజు అయితే మా జనసేన పార్టీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇది సపోర్ట్గా చేస్తున్నారు కాబట్టి. కానీ ఒకటి చెప్తున్నాను, వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి అమ్మఒడి అంటున్నారు. అమ్మఒడి ఎందుకండి? అమ్మఒడి అమ్మఒడి ఇస్తున్నారు, నాన్నఒడి తీసుకెళ్ళిపోతున్నారు. సాయంత్రం పొట పొట్లకు వెళ్ళిపోతుంది అమ్మఒడి. ఈరోజు సామాన్య వ్యక్తులు పప్పుల మీద కానీ ప్రతిదీ కాయగూరలు కానీ రేషన్ కానీ అన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలైతే చాలా అల్లాడిపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే దిగిపోతే అప్పుడు బాగుంటుందని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నిజంగా ప్రజల కోసమే, అతను ప్రజల్లో ఉన్న వ్యక్తి. అందరూ కూడా నాయకులు కారులోను చక్క ఏసీ కారులో ఉండి ఈ ఓట్లు అడిగినప్పుడు మాత్రం ఇంటింటికి డోర్ టు డోర్ వచ్చి ఆర్తలు ఇచ్చుకొని అమ్మ మేము ఉన్నాం అనేసి ఒక మాటలు 10 మాటలు చెప్పి వెళ్ళిపోతారు. కానీ మా పవన్ కళ్యాణ్ గారు అక్కడ నడలాంటి పరిస్థితి లేకపోతే నడుచుకొని మన రుసుకొండ ఎన్ని కిలోమీటర్లు నడిస్తే తెలుసండి పవన్ కళ్యాణ్ గారు? మీరు ఎప్పుడైనా నడిచారా? 10 కిలోమీటర్లు నడుచుకొని వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. కారు ఉన్నా సరే అతనికి ఏటు తక్కువ? డబ్బు లేదా ఏమి లేదా, కానీ ప్రజల కోసం అతను ఉన్నారు, ప్రజల్లో మనిషి. కానీ ఒకటి చెప్తున్నాను, వైసీపీ ప్రభుత్వంకి నోటుకు వచ్చినట్టు ఇష్టాసరంగా మాట్లాడకండి. మీకు దమ్ము ఉంది కదా, మీకు ధైర్యం ఉంది కదా, మీరు పోటీ చేస్తారు కదా, పోటీ చేయండి. ఈసారి జన సైనికులు వీర మహిళలు గేట్ అనేది మీకు ఓట్లు అయినప్పుడు
లెగ్ పైన ఏదైనా సరే మేము అడిగుంటాం. ఎందుకంటే నేను ఎప్పుడు ఇలా మాట్లాడితే నా మీద 8 కేసులు వేశారు. కానీ ప్రతిది కూడా నేను కోర్టుకి వెళ్తున్నాను. నేను భయపడదు. తెలుగు లక్ష్మి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మీద వెళ్తుంది ఈ రోజు వరకు కూడానా. నేను మాట్లాడాలంటే మీకంట మాట్లాడగలను. నాకు చాలా టాలెంట్ ఉంది. కానీ ఆచి తూచి మాట్లాడమని మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి మేము ఆ మాటలో నడుస్తున్నాం. ఒకటే చెప్తున్నాను, ముందు తెలుసుకోండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఏం జరుగుతుంది? ఈరోజు ఆడపిల్లలు ఇంతమంది కనిపించట్లేదు. వాళ్ళ కోసం ఏమైనా ఎంక్వైరీ చేస్తారా, మాట్లాడారా? ఏమైనా జరిగిందా? వికలాంగులకి ఎంత ఇబ్బంది పడుతున్నారా వాళ్ళు? వాళ్ళకి పింఛనీలు చాలామందికి సొంత ఇల్లు ఉంటే కట్ చేసేస్తున్నారు. కరెంటు బిల్లు, మరి రేషన్ కార్డు కూడా కట్ చేసేస్తున్నారు. ఇలాంటి సమస్యలన్నీ కూడా ఎదురుపడుతున్నారు ప్రజలు. చాలా చాలా బాధపడుతున్నారు. ఎప్పుడా 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 అని ఎదురు చూస్తున్నారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు, అసెంబ్లీలో అడుగు పెడతారు. కబర్దాల్, జయ జనసేన, జయ ఆంధ్ర. అగ్రిగోల్డ్ బాధ్యతల తరఫున ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క కష్టాలు వినిపించుకోవడానికి ఈ జనవాణి కార్యక్రమం రావడం జరిగింది. మరి చూసుకుంటే గత ప్రభుత్వంలోని సుమారుగా 32 లక్షల బాధితుల కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడ్డాయి. మరి చూసుకుంటే ప్రతి ప్రభుత్వాలు గారు మేమున్నాం, మేము న్యాయం చేస్తాం అంటున్నారు. కానీ ఏ ప్రభుత్వం కూడా ఈరోజు వరకు కూడా ఇటువంటి న్యాయం జరగలేదు. మేము ఒకటే చెప్తున్నాం, గతంలో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు మా దీక్షా శిబిరానికి వచ్చి మేమున్నాము, మేము చేస్తాం పూర్తిగా హామీ ఇచ్చారు. 20,000 లోపు బాధితుల కుటుంబాలందరికీ కూడా 2 నెలల కాలం వ్యవధిలో పూర్తిగా న్యాయం చేస్తా అన్నారు. అలాగే మరి మరొక 6 మాసాల్లో పూర్తిగా అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలందరికీ కూడా న్యాయం చేస్తాను హామీ ఇచ్చారు. నేటి వరకు కూడా సుమారుగా ఈ 4 సంవత్సరాల కాలం వ్యవధిలో బాధిత కుటుంబాలకి ఎటువంటి హామీ జరగలేదు. మరి చూసుకుంటే గత టీడీపీ ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలకు 5 లక్షల వరకు ఎక్స్గ్రేస్ ఇచ్చి ఉన్నారు. మరి మా ప్రభుత్వం రాగానే చనిపోయిన బాధిత కుటుంబాలందరికీ కూడా 10 లక్షలు ఎక్స్గ్రేస్ ఇస్తా ఉన్నారు. కానీ నేటి వరకు సుమారుగా 4 సంవత్సరాల 6 నెలలు కావస్తుంది. నేటి వరకు బాధితులందరికీ చనిపోయిన బాధిత కుటుంబాలకి ఎటువంటి రూపాయి ఇవ్వలేదు. దయచేసి మా అగ్రిగోల్డ్ బాధల్ని విన్నవించుకొని ప్రభుత్వాలు ఈ అగ్రిగోల్డ్ సమస్యల్ని, అయ్యా ఒకటే చెప్తున్నాను, ఈ అగ్రిగోల్డ్ సమస్యలో నిరుపేదలు, కుటుంబకులు, చిరు వ్యాపారులు, మధ్యతర కుటుంబకులు పిల్లల పెళ్లిళ్ళకని చదువులకని దాచుకున్నారు. వీళ్ళకి న్యాయం చేస్తే రానున్న రోజుల్లో మా అగ్రిగోల్డ్ బాధ్యతలు తెలిపిన ఎవరైతే హామీ ఇస్తారో, ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే స్పష్టమైన హామీ ఇస్తారో వాళ్ళ పక్క మేము పక్కగా సపోర్ట్ చేసి మా ఓట్లన్నీ కూడా వాళ్ళకి వేయిస్తామని మనస్ఫూర్తిగా మా బాధ్యతల అగ్రిగోల్డ్ విశాఖపట్నం బాధ్యతల సంఘం తరపు నుంచి మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చిట్టివలస జూట్ మిల్ లాక్అవుట్ బాధ్యతల సంఘం నుంచి వచ్చామండి. మా అధ్యక్షుడు రాజుగారు, నేను సహాయ కార్యదర్శిని గిరిధర్ శ్రీనివాస్ నా పేరు. అయితే 2009లో చిట్టివలస జూట్ మిల్ 20 ఏప్రిల్ 20వ తారీఖున జూట్ మిల్ కట్టడం జరిగిందండి. మరి అప్పటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా మిల్లు తరలేదు. అయితే 2011లో చిట్టివలస జూట్ మిల్ కోర్టులో ఉంటే మాకు ఒక తీర్పు వచ్చిందండి. 18 నెలలు జీతం ఇచ్చి అందరికి నష్టపరిహారం ఇచ్చి మిల్లు తిప్పమని. మరి ఆ తీర్పును పక్కన పెట్టి అప్పుడు మాకు ఎమ్మెల్యేగా అవంతి శ్రీని గారు ప్రజారాజ్యం పార్టీ ద్వారా గెలిచారండి. అప్పుడు ఆయన ఉన్నా కూడా మిల్లు మూతపడడం జరిగింది. మరి 2014లో మన వేరే టీడీపీ ప్రభుత్వం వచ్చేటప్పుడు గంటా శ్రీనివాసరావు గారు 60,000 రూపాయల మనిషికి నష్టపరిహారం ఇప్పిస్తూ మిల్లు తిప్పమని చెప్పినప్పుడు కూడా ఇప్పుడు యూనియన్లో వాళ్ళు కూడా అది చాలదని వాగ్వాదాలు చేసి ఆఫ్ చేసి మన సంఘాలు కూడా అంతా అది చాలదు ఇలాగానే మాట్లాడిన వారు. మరి ఈరోజు మళ్ళీ అవంతి శ్రీని గారు 2019లో వైసీపీ తరఫున ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ అగ్రిమెంట్ కట్టి అది కూడా కోర్టు ఇచ్చిన తీర్పు 18 నెలలు 18 నెలల జీతం పక్కన పెట్టి వీళ్ళు 5 నెలల 15 రోజులు జీతాన్ని అంటే 27,500 రూపాయలు ఇచ్చి కార్మికులు గొంతు కోసే ప్రయత్నం చేశారు. దానికి మేము తీవ్రంగా మా లాక్అవుట్ బాధ్యత సంఘం వ్యతిరేకించింది. అయినప్పుడు కూడా వాళ్ళు మాపై అనేక రకమైన కేసులు పెట్టి చాలా వాగ్దానం చేసి మమ్మల్ని కోర్టుకు కూడా లాగారు, లేనిపోయిన ఇబ్బంది పెట్టారు. అయినప్పుడు కూడా మేము లీగల్గా మేము పోరాటం చేస్తున్నాం. ఈ మేనేజ్మెంటు, ఈ యూనియన్లు కలిపి, ఈ వైసీపీ ప్రభుత్వ నాయకులు అన్నీ కలిపి చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళు. ఈ భూముల మీద అసలు కోర్టులో తీర్పు ఉంటుండగా భూముల మీద చెయ్యేసే అధికారం వాళ్ళకి లేదు. కానీ వాళ్ళు లేఅవుట్లు వేసి ఫ్లాట్ల కింద వేసుకొని
అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము కోర్టులో కూడా కేసులు వేసామండి. హైకోర్టులో కేసు మా కేసు నడుస్తుంది. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. మాకు న్యాయ వ్యవస్థను మేము నమ్ముకుంటున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా గతంలో వచ్చారు, మా స్వీట్ మిల్ సమస్యలపై మాట్లాడారు, చూశారు మా తాలూకు పరిస్థితి చూసి. అయినప్పటికీ ఈరోజు అక్కడ మిల్లి చిట్టివాళ్ళ జూట్ మిల్లు అనేది లేకుండా పూర్తిగా ఖండం చేశారు. ఇది ఎంతవరకు ధర్మం న్యాయం? ఇప్పుడు ఈ ప్రభుత్వ పెద్దలు ఈ మేనేజ్మెంటు ఈ యూనియన్ నాయకులు కొంతమంది కుమ్మక్కి అయ్యి మేనేజ్మెంట్తో పొల్యూడ్ అయ్యి కార్మికులకి తీవ్రంగా ద్రోహం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. మా కోర్టు న్యాయ వ్యవస్థను పూర్తిగా నమ్ముతున్నాం. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు చెప్పి మా సమస్య చెప్పి ఆయన ద్వారా కూడా మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని పూర్తి విశ్వాసంతో ఇక్కడ రావడం జరిగిందండి. కేజెక్సీ క్వార్టర్స్ నుంచి వచ్చామండి. ఏంటి ప్రాబ్లమ్? అయితే మాకు ఇల్లులు కట్టుకొని ఇప్పటికి తాత ముత్తాతల నుంచి అక్కడే జీవించుకొని వచ్చాము. జీవించుకొని వచ్చేటప్పుడు మొన్న తీసినందుకు సూపరింటెండెంట్ గారు కాగితం ఇస్తే విఘ్నేశ్వర్ గారు ధర్నా చేసి నిరాహార దీక్ష చేసి మా ఇల్లు నిలబెట్టే ప్రయత్నం చేసిందండి. ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఇప్పుడు మేము మాట్లాడినది మా బాధలు చెప్పుకునేందుకు వచ్చామండి. అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కార్పొరేట్ ఎవరు పట్టించుకోలేదు? ఎవ్వరు కూడా పట్టించుకోవటం లేదండి. మేము జనసేన మనుషులని చెప్పామని మాకు ఎవ్వరు కూడా వచ్చినా సరే చూసి వెళ్ళిపోయిన వాళ్ళు తప్ప సాయపడేవారు ఒక్కళ్ళు కూడా లేరు. దాన్ని బట్టి మేము తెలియపరచుకోనందుకు పవన్ కళ్యాణ్ అన్ని దగ్గరికి వచ్చాము. జరుగుతుందండి. అతను చూసేటప్పుడు జరగకపోయినా పర్వాలేదు, జరిగినా మాకు పర్వాలేదు. అలాంటి నాయకుడు మాకు కావాలి, రావాలి మళ్ళా ముందుకి.